అవామ్ న్యూస్ కి స్వాగతం. బైన్సాలో జరిగిన అల్లర్లలో ఇండ్లు కోల్పోయిన వారికి తెలంగాణ బీజేపీ ఎన్ఆర్ఐ సెల్ ఒమాన్ శాఖ ఆర్థిక సాయం చేసింది. ఈరోజు బీజేపీ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ఎన్ఆర్ఐ సెల్ మిడిల్ ఈస్ట్ కన్వీనర్ శ్రీ నరేంద్ర పన్నీర్ చేతుల మీదుగా ఇండ్లు కోల్పోయిన కుటుంబాలకు 2,02,000 ఆర్థిక సాయం బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్మ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు డాక్టర్ పడకంటి రమదేవి, ఒమాన్ బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నరేందర్ సార్ ఉన్నారు. వీరి పేరు నరేందర్ జగిత్యాల. వీరితో పాటు గోపాల్ గారు, అదేవిధంగా ఆనంద్, 2,02,000 రూపాయలను సహాయం కోసము వాళ్ళు నిధిని తయారు చేయడం జరిగింది. చాలా మందికి బయటశాల జరిగిన ఇన్సిడెంట్ అప్పుడు జరిగినప్పుడు ఎవరికి తెలియదు. తర్వాత వాట్సాప్లలో, సోషల్ మీడియాలలో చూసి, ఎందుకంటే కేసీఆర్ గారు అన్ని రోజులు మొత్తం ఈరోజు బాధపడే దగ్గర జరిగింది జరిగింది, మాకు ఇప్పుడు దాన్ని ఏం చేయలేము. కానీ మీరు మాకు సోదరులుగా, మేము ఎక్కడో ఎక్కడో దూరదేశం ఉన్నా కూడా మేము వేరే కాదు, మీరు మా సోదరులకు జరిగినట్టుగా ఆ భావనతోని మేము బీజేపీ ఎన్ఆర్ఎస్ ఒమాన్ దేశంలోని కుమార్ గారు స్పందించి వాళ్ళు కొంచెం అమౌంట్ జమ చేయడం జరిగింది. బాపిరెడ్డి గారు, సిరిమల్లె ప్రభాకర్ గారు, చెప్పూరి గోపాల్ గారు, తర్వాత ఇంకా కొంతమంది కార్యకర్తలు కొంచెం అమౌంట్ జమ చేసి డైరెక్ట్గా మీకే వేరే వేరే మార్గాల ద్వారా, అంటే అది మీరు చేరడానికి టైం తీసుకుంటుందనే భావనతో మేమే ఇక్కడికి వచ్చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇదే కాదు, ఇంకా ముందు కూడా మీకు ఎలాంటి సహాయమైనా మేము చేయగలుగుతాం. చెప్పేది ఏం లేదు, అంతా మీరే చెప్పేశారు కాబట్టి ఇప్పుడు మీకు ఎవరెవరైతే ఇల్లు కోల్పోయారో వాళ్ళకు సాయం చేయడం జరుగుతుంది. బైన్సా మండలంలోని ఇలేగాం గ్రామంలో బాపూజీ మహారాజ్ ఆలయంలో శుక్రవారం జాతర ప్రారంభమైంది. ఈ రోజు చివరి రోజు కావడంతో ఆయా గ్రామాల నుంచి భక్తులు వచ్చి బాపూజీ మహారాజ్ ని దర్శించుకున్నారు. అనంతరం రామదాస్ మహారాజ్ ఆధ్వర్యంలో గ్రామస్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. Thank you.
రైతులు కందుల కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సొసైటీ సీఈఓ భూమయ్య తెలిపారు. తానూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం హంగీర్గా క్వార్టర్స్ తానూర్ ఆధ్వర్యం మండల కేంద్రంలోని డాంగిపల్లి ప్రభుత్వ గోదాం నందు కందుల కొనుగోలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. కుంటలకు 5,800 ధర ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కందుల కొనుగోలు రెండు రోజుల నుంచి జరుగుతున్నది. ప్రతిరోజు తేదీల వారీగా ఏవైతే టోకెన్ ఇష్యూ చేశారో అగ్రికల్చర్ నుంచి, వాళ్ళ తేదీల వారీగా రైతులను సేకరించి వాళ్ళకు కేటాయించిన తేదీల ప్రకారం కొనుగోలు సామరస్య పూర్వకంగా చేయడం జరుగుతున్నది. ఎవరికి ఎటువంటి ఆటంకాలు జరగకుండా ఈ సెంటర్ నడపబడుతున్నది. మళ్ళీ ఇంకా 2-3 రోజులలో కూడా ఇంకా ఎక్కువ అలాట్మెంట్ వస్తే మిగతా రైతులను కూడా కొనడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తుంది. బైంసా పట్టణంలోని సర్వేశ్వర విద్యామందిర్ పాఠశాలలో జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు విద్యార్థులు నమూనా ప్రాజెక్టులను తయారు చేసి వాటి ఉపయోగాల గురించి వివరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ కృణాల్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి బాగా చదివి దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. విజ్ఞాన ప్రదర్శనలో 80కు పైగా ప్రాజెక్టులను తయారు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బైంసా ఎంఈఓ సుభాష్, ప్రముఖ డాక్టర్ నాగేష్, బబ్లు మహారాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఆ వాం న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.